హలో ఫ్రెండ్స్ నా ఛానల్కు స్వాగతం అద్భుత వాస్తవాలు ఈరోజు మన టాపిక్ టెలిపోర్టేషన్ ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ రంగాలకే పరిమితమైన టెలిపోర్టేషన్ క్రమంగా శాస్త్రీయ సాధ్యాసాధ్యాల రంగంలోకి చొచ్చుకుపోతోంది ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి మధ్యలో ఉన్న స్థలాన్ని దాటకుండా తక్షణమే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించగల ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ దశాబ్దాలుగా మానవాళి ఊహలను ఆకర్షించింది సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మరియు క్వాంటం మెకానిక్స్పై మన అవగాహన లోతుగా పెరుగుతున్న కొద్దీ టెలిపోర్టేషన్ ఇకపై కేవలం ఊహ మాత్రమే కాదు తీవ్రమైన శాస్త్రీయ విచారణ మరియు ప్రయోగాల అంశం టెలిపోర్టేషన్ యొక్క భావన టెలిపోర్టేషన్ అనేది ఒక వస్తువు లేదా వ్యక్తిని ఒక ప్రదేశంలో విడదీయడం మరియు మరొక ప్రదేశంలో ఆ సంస్థ యొక్క పునర్నిర్మాణం ఈ ప్రక్రియ కార్లు విమానాలు లేదా ఓడలు వంటి సాంప్రదాయ రవాణా పద్ధతుల అవసరాన్ని దాటవేస్తుంది ప్రయాణ సమయాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది టెలిపోర్టేషన్ యొక్క ఆలోచన స్టార్ ట్రెక్ నుండి ది ఫ్లై వరకు వివిధ రకాల మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది ప్రతి ఒక్కటి ఎలా అనే దానిపై దాని స్వంత వివరణను అందిస్తుంది టెలిపోర్టేషన్ క్వాంటం టెలిపోర్టేషన్గా పనిచేస్తుంది క్వాంటం ఫిజిక్స్ రంగంలో బేసిక్స్ను విచ్ఛిన్నం చేస్తే టెలిపోర్టేషన్ మరింత సూక్ష్మమైన సంక్లిష్టమైన రూపాన్ని సంతరించుకుంటుంది క్వాంటం టెలిపోర్టేషన్ క్వాంటం బంధం మరియు సూపర్ పొజిషన్ సూత్రాలలో పాతుకుపోయిన ఒక దృగ్విషయం క్వాంటం సమాచారాన్ని వాటి మధ్య భౌతిక దూరంతో సంబంధం లేకుండా ఒకటి కణం నుండి మరొక కణానికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది క్వాంటం టెలిపోర్టేషన్ ప్రక్రియలో సాధారణంగా మూడు కీలక భాగాలు ఉంటాయి ఒకటి చిక్కు రెండు కణాలు చిక్కుకుపోతాయి అంటే వాటిని వేరుచేసే దూరంతో సంబంధం లేకుండా వాటి స్థితులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కణాలు కాంతి సంవత్సరాల తేడాలో ఉన్నప్పటికీ ఈ చిక్కు కొనసాగుతుంది రెండు కొలత చిక్కుకున్న కణాలలో ఒకదాన్ని కొలిచినప్పుడు అది ఒక నిర్దిష్ట స్థితికి పడిపోతుంది ఈ పతనం వాటి మధ్య దూరంతో సంబంధం లేకుండా మరొక చిక్కుకున్న కణంలో తక్షణమే ప్రతిబింబిస్తుంది మూడు సమాచార ప్రసారం ఒకటి చిక్కుకున్న కణం యొక్క స్థితిని తారుమారు చేయడం ద్వారా సమాచారాన్ని తక్షణమే మరొక చిక్కుకున్న కణానికి ప్రసారం చేయవచ్చు ప్రాథమికంగా చెప్పండి మొదటి కణం యొక్క క్వాంటం స్థితిని రెండవ కణానికి టెలిపోర్టింగ్ చేయడం ప్రస్తుత పురోగతి మరియు సవాళ్లు ఫోటాన్లు పరమాణువులు మరియు చిన్న అణువులతో ప్రయోగశాల సెట్టింగులలో క్వాంటం టెలిపోర్టేషన్ విజయవంతంగా ప్రదర్శించబడినప్పటికీ మానవ టెలిపోర్టేషన్ యొక్క ఆచరణాత్మక అమలు సుదూర లక్ష్యంగా మిగిలిపోయింది మాక్రోస్కోపిక్ స్కేలుపై ప్రజలు మరియు వస్తువులకు టెలిపోర్టేషన్ ఆచరణీయమైన రవాణా సాధనంగా మారడానికి ముందు అనేక ముఖ్యమైన సవాళ్లను అధిగమించాలి మానవుల వంటి పెద్ద వస్తువులను టెలిపోర్టింగ్ చేసే వ్యవస్థల యొక్క ఒక సంక్లిష్టత అపారమైన క్వాంటం సమాచారంతో వ్యవహరించడం అటువంటి టెలిపోర్టేషన్ కోసం అవసరమైన వ్యవస్థలు చాలా సంక్లిష్టమైనవి మరియు సాంకేతికంగా డిమాండ్ కలిగి ఉంటాయి రెండు ఇంధన అవసరాలు టెలిపోర్టేషన్ ముఖ్యంగా మాక్రోస్కోపిక్ స్థాయిలో పెద్ద మొత్తంలో శక్తి అవసరం టెలిపోర్టేషన్ వ్యవస్థలను శక్తివంతం చేయడానికి సమర్థవంతమైన మార్గాలను కనుగొనడం ఒక ముఖ్యమైన అవరోధం మూడు గుర్తింపు పరిరక్షణ గుర్తింపు పరిరక్షణకు సంబంధించి తాత్విక నైతిక ప్రశ్నలు తలెత్తుతాయి పోర్టేషన్ టెలిపోర్టెడ్ వ్యక్తి ఒరిజినల్ మాదిరిగానే ఉంటాడా లేదా అదే జిఘాపకాలు మరియు అనుభవాలతో ఒక కాపీ మాత్రమే అవుతాడా నాలుగు భద్రత మరియు విశ్వసనీయత టెలిపోర్టేషన్ సిస్టంల యొక్క భద్రత మరియు విశ్వసనీయతను ధృవీకరించడం కీలకం టెలిపోర్టేషన్ సమయంలో ఏవైనా తప్పులు లేదా లోపాలు విపత్కర పరిణామాలను కలిగిస్తాయి టెలిపోర్టేషన్ యొక్క భవిష్యత్తు ఈ సవాళ్లు ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు టెలిపోర్టేషన్ యొక్క అవకాశాలను అన్వేషిస్తూనే ఉన్నారు క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం కమ్యూనికేషన్ ఫండమెంటల్ ఫిజిక్స్పై మన అవగాహనలో సాధించిన విజయాలు ఒకప్పుడు అద్భుతమైన ఈ ధావనను సాకారం చేసుకోవడానికి మనల్ని దగ్గర చేస్తాయి టెలిపోర్టేషన్ యొక్క సంభావ్య అనువర్తనాలు కేవలం రవాణాకు మించి విస్తరించాయి టెలిపోర్టేషన్ వైద్యం వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదు వైద్య డేటాను తక్షణ ప్రసారం చేయడానికి మరియు టెలిపోటింగ్ శస్త్రచికిత్స సాధనాలు మరియు సమాచారాన్ని టెలిపోర్టింగ్ ద్వారా నిర్వహించే రిమోట్ శస్త్రచికిత్సలను కూడా అనుమతిస్తుంది ముగంపులో టెలిపోర్టేషన్ సైన్స్ ఫిక్షన్లో లోతుగా పాతుకుపోయిన ఒక ఆకర్షణీయమైన భావనగా ఉన్నప్పటికీ కొనసాగుతున్న శాస్త్రీయ పురోగతి కల్పన మరియు కల్పన మధ్య రేఖను సూచిస్తుంది క్వాంటం మెకానిక్స్ రహస్యాలను లోతుగా పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానం హద్దులు దాటుతున్న కొద్ది సుదూర భవిష్యత్తు లేదు టెలిపోర్టేషన్ ఒక పరివర్తన శక్తిగా ఆవిర్భవించగలదు ఇది ప్రపంచ స్థాయిలో దూర ప్రయాణాన్ని మరియు కమ్యూనికేషన్ను మనం ఎలా గ్రహిస్తామో పునర్నిర్మిస్తుంది దయచేసి ఛానల్ను లైక్ చేయండి భాగస్వామ్యం చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి